తనమే భిన్నం చేస్తాడు. చదువుకున్న పిల్ల కాబట్టి అక్కడ ఇక్కడ ధ్రియంగా చూస్తుంటే ఒక పెన్ను దొరికింది, పేపర్ దొరికింది, ఆ పెన్ను పేపర్ బట్టి ఏమంట రాసి ఉన్నది, ఆయన ఓ రాజా నా అన్నగాళ్ళు దూరమై ఒక్క రారాజు నాకు దొరికినట్టది అయితే శ్రీలక్ష్మి కేదారి రథగౌరు నోము నోముతో నన్ను మొక్కిన 41 రోజు శ్రీలక్ష్మి కేదారి రథగౌరు నోము పూర్తి అయ్యేలాగా నా ఒంటి మీద నీ చెయ్యి వడద్దు. ఎందుకంటే 41 రోజు వరకు నా అన్నగాళ్ళు నన్ను అలా వెళ్ళిరారా, 41 రోజు వరకు నా అన్నగాళ్ళు నన్ను కలుసుకోరా, అది వారిదాకా ఇటువంటి శిర తప్పించుకోవాలి, ఈయన బాధ తప్పించుకోవాలని చెప్పి మనసులో అనుకోని అయ్యా నేను శ్రీలక్ష్మి కాదారి రథగౌరు నోము వచ్చిన 41 రోజు దాకా నీ చేయి నా ఒంటి మీద పడద్దు, 41 రోజు అయిపోయినాక నువ్వే భర్తవు నేనే భార్య అని చెప్పి ఆ కాగితం రాసి చేతిలో పెట్టింది. చదువుకున్నాడు, అయ్యో సరే పర్వాలేదు నా ఇంటికానే ఉంటున్నావు దూరం పోతున్నావా సరే పర్వాలేదు అన్నాడు. ఆ శ్రీలక్ష్మి కేదారి రథగౌరికి ఎన్ని వస్తువులు అయితే పడతాయో అన్ని వస్తువులు తీసుకొచ్చి ఆ శ్రావాన్ని చేతికి అప్పగించారా. రావంతి దేవికి నోముకు సిద్ధం చేసిన మళ్ళీ అటువంటి రావంతి దేవి ఆ పూజ గది లోపల ఊకుండి ధనలక్ష్మి గురులక్ష్మి మహాలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్య లక్ష్మి 41 రోజులల్లా ఈ అటువంటిగా మాత్రం నా అన్నగల్ ఎక్కడ ఉన్న నాకు గలపాలే గౌరి ఈ జోగరాజు సేరా నాకు వాపాలే. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై దోషునమ్మ గౌరమ్మ బంగారి పువ్వులు బతుకమ్మలను వేసి మంగళమ్మ నిన్ను మధ్య రంగులు గుమ్మడి ఆ పూలే గౌరమ్మ కట్టాయి పూలే గౌరమ్మ గుమ్మడి ఆ పూలే గౌరమ్మ కట్టాయి పూలే గౌరమ్మ గుమ్మడి ఆ పూలే గౌరమ్మ కట్టాయి ఆ పూలే శ్రీలక్ష్మి కాదరి గౌరవ రోతలే ఆడుతున్నా ఆడవిల్ల శేవంతి దేవి శావంతి దేవి ఆ జోగరా ఇంటి లోపల ఉండని గాని మంగళనాడు తెల్లంగా తెల్లారింది తెలకోడి కూసింది బలబాల తెల్లవారి బ్రహ్మనాథులు వలుకుతున్నాయి కరగర బొద్దు పొడిసి కారి ఎండలే ఎక్కుతున్నాయి అమ్మో అంజనేయుని గుడి కాడరా
కొల్లు అన్నగల్లు పండుకొని అంతసేపు పండుకున్నారు, లేచి దిగ్గున లేచి కూర్చున్నారు. గుడ్డి అన్నగల్లు మా సెల్ల శాబంతి ఇంకా లేవలేదని ఈ చోట ఉనుకుతున్నారు, ఈ చోట ఉనుకుతున్నారు. ఆ పక్క పొండి సెల్ల చేతులకు తలుగుతలేదు. పక్కపంటి మా సెల్లె మా చేతిలో తలుగుతలేదే. మరి మా సెల్లెలేసి ఇటువాయన అటువాయన ఇటువాయ కాసేపు చూసిండ్రు, అర్ధ గంట చూసిండ్రు, గంట చూసిండ్రు. తర్వాత సెల్లే 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 శావంతా నీ ఎంతసేపు పిలిచినా సెల్లె చూడలేకపోయాని అమ్మో. సెల్లని ఎత్తుకొని పొంగ ఇల్లు గుడ్డొల్లేనాయే, ఈ సెల్లని ఎత్తుకొని పోయిన సంగతి ఇళ్ళకేమెరికా. అరే బంతి పూ బంతి పిలిచి పిలిచి తర్వాత ఏమనుకుంటారు, మా సెల్లె శవంతి మాతోని ఉన్నా ఈ బాధ మాకెందుకు, ఈ కట్టం నాకెందు కాని మా సెల్లె లేచి తువ్వ పట్టుకొని ఏ ఊరికన్నా పోయిందా, ఏ పల్లె కన్నా పోయిందా, అదిగాక ఈ బాధ భరించలేదని ఏ బాయిల్ నన్నవాడు చచ్చిపాయన, ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకొని చచ్చిపాయన. మేము చూద్దామంటే మాకు లోకం అంత సీకటేనా, మా సెల్లె ఎట్లా కనపడాలే. రెండు గంటలు మూడు గంటలు వాడికి పదకొండు గంటలు సుమారు అవుతుంటే ఇద్దరు పిల్లగాళ్ళ కెడలేని ఆకలి అవుతున్నది. కెడలేని ఆకలి అవుతుంటే భగమంతా ఈ గుడికారికి మాకు అన్నం ఎవరు పెట్టాలి. ఒరి తమ్ముడా పువ్వంతి ఒకరి రెక్క ఒకరు పట్టుకొని చూసామా, ఈ గుడికాడికి వెళ్ళి లేచి మెల్లగా పది అడుగులు ఎత్తే ఏదన్నతో దొరికితే ఆ తువ్వ పట్టుకొని పోతే ఆ తువ్వతో ఆ తువ్వ పోను పోను ఊళ్ళకు పోతుంది కావచ్చు. మేము గుడ్డుల్లో తల్లులో మాకు ఆకలిద్దని చెప్పి ఎవరికైనా దండం పెడితే మనలో చూస్తారు జాలి కలగదా, మన కన్నం పెట్టరా. తమ్ముడా మనం వెళ్ళిపోదామా అని చూసినా ఒకరి రెక్క ఒకరు పట్టుకొని ఇద్దరు అన్న తమ్ములు గుడ్డోళ్ళు ఆ గుడి వదిలిపెట్టి పది అడుగులు ఎయ్యంగనే ఒత్తవ్వ కనిపించింది. కాళ్ళకు తలిగింది, అబ్బా ఇది కచ్చరాల బాట ఉన్నట్టున్నది. ఈ బాట పట్టుకొని పోదామా అని ఆ బాట పట్టుకున్నారు, ఆ బాట పట్టుకొని ఊళ్ళకు రావన్నాడి తువ్వ పట్టుకున్నారే పిల్లలు. ఊరికి రావన్నా చూస్తున్నాడు తువ్వ పట్టుకొని అడి బాట పట్టుకున్నారా. Yeah.
ఊర్లేదు చూసిన రానరాని ఇద్దరు పిల్లలకు పాల మామిడి చెట్టు అంట.